ఐ హీస్ అ సూపర్ డూపర్ హీరో. చిరణ్ గారిని పక్కన పెట్టి సత్యదేవ్ గారు బాగా చేశారు. సల్మాన్ ఖాన్ గారు ఐ డోంట్ థింక్ అంత నచ్చలేదు. నాకేదో హనుమంతుడి ముందు కుప్పి గంతులాగా అనిపించింది. అంటే వేస్ట్ మేడం సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో. ఈ సినిమాలో అంటే ఆయన నేను అంత అంటే ఆయనది అంత సీరియస్ గా లేదు రోల్, బట్ కామెడీగా కామెడీగా అనిపించింది. మేడం లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ ఆ లూసిఫర్ కన్నా న్యాయం చేసినాడు మోహన్ రాజా గారు డైరెక్టర్ గారు సినిమాకి. యా డెఫినెట్లీ చేశారండి. అంటే మన తెలుగు ప్రేక్షకులకు చిరంజీవి ఫ్యాన్స్ కి నచ్చేట్టుగా చేశారు, చాలా బాగా చేశారు. మేడం ఫస్ట్ హాఫ్ హైలైట్స్ ఉన్నాయి, సెకండ్ హాఫ్ హైలైట్స్ ఉన్నాయి. మేడం సినిమా మొత్తం హైలైట్స్ అండి. ఎవ్రీ మూమెంట్ ఇస్ ఎ ఫ్యాన్ మూమెంట్, ఎవ్రీ సీన్ ఇస్ ఎ గుడ్ సీన్ అండ్ దేర్ ఇస్ నో సీన్ విచ్ ఇస్ లాగింగ్. దేర్ ఇస్ నథింగ్ లైక్ యు నో యు కాంట్ యు సీ దట్ ఇట్ ఇస్ బోరింగ్. మేడం ఈ దసరాకి ఫ్యామిలీ మొత్తం థియేటర్ లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేశాం మేడం. చేశాం మేము అందరం ఫ్యామిలీ మొత్తం. మా అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఇంకోటి ఎక్కడ ఉన్నాడు మా హస్బెండ్ అందరం మొత్తం. నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్ అండి. నేను గూండా, రుస్తుం, దొంగ, మహానగరంలో మాయగాడు, గ్యాంగ్ లీడర్, ఇందిరా, ఖైదీ అన్ని మొత్తం చూసాను. చిరంజీవి పాటలు నేను ఎవ్రీ సండే పెట్టుకొని చూస్తాను. దాన్ని నేను చిరు థెరపీ అంటాను. ఎవ్రీ సండే 1 అవర్ చిరు సాంగ్స్ సందే పొద్దుల పడతో స్టార్ట్ అయ్యి ఖైదీ నెంబర్ 150 ఎండ్ అవుతుంది. అది నాకు ఫుల్ వారం అంతా ఎనర్జీ ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ చిరు థెరపీ. మేడం మా పీపుల్ మీడియా సబ్స్క్రైబర్ల కోసం చిరంజీవి డైలాగ్ ఒకటి చెప్పండి మేడం. చాలు చిరంజీవి డైలాగ్ ఒకటి చెప్పమంటే ఇష్టం మొక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తా. ఓకే మేడం, థ్యాంక్ యూ.